విద్యుత్ ఛార్జీలు పెంచి ఇంకో పక్కన విద్యుత్ బిల్లు మీకు ఎక్కువ వచ్చినా గనక మీకు పెన్షన్ తీసేస్తా ఉంటాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. నేను ఒక రోజులో దాదాపు 23 మందిని వృద్ధుల్ని కలుస్తాం కూడా జరిగింది. వాళ్ళందరూ ఒకటన్నారు, అయ్యా మేము ఏ పాపం చేశామని ప్రభుత్వం మాకు పెన్షన్ తీసేస్తుందని వాళ్ళు నన్ను అడుగుతాం జరుగుతుంది. తరతరాలుగా అంటే దశాబ్దాలుగా పెన్షన్ వచ్చే వాళ్ళకి ఈరోజు పెన్షన్ తీసేస్తున్నారు. ఇంకో పక్కన చూస్తే ఇంటి నీ పేరు పైన ఇల్లుంది కనుక మేము పెన్షన్ తీసేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా మీరు 10,000 నుంచి 25,000 కడితే వన్ టైం సెటిల్మెంట్ కింద మీకు ఇల్లు అందజేస్తాము, పట్టాలు మీకు ఇస్తామని చెప్తాం జరుగుతుంది. ఇప్పుడు అది కానీ జరిగితే మళ్ళీ ఇక్కడ పెన్షన్ తీసేస్తారు, అది కానీ జరిగితే రేషన్ తీసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నెలకొంది. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. ఎందుకంటే పేదవాళ్ళకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం ఈరోజు పేదలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటాం. నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్లో మీరు ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చూస్తే విశాఖపట్నంలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, కొండ పొరంబోకు భూమి కూడా రిజిస్టర్ చేసిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర ఖర్చు లేకుండా మేము చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పెండింగ్ పట్టాలు కానీ అన్ని ఎట్టి పరిస్థితుల్లో రేపు అధికారంలోకి వచ్చినట్టునే ఉచితంగా చేస్తామని కూడా వాళ్ళకి మేము హామీ ఇస్తున్నాం. ఇంకో పక్కన ఒకటే గుర్తుపెట్టుకోండి, పరుపాటున మీరు ఈరోజు ఓటీఎస్ కానీ వెళ్తే మీ రేషన్ కార్డు ప్రభుత్వం తీసేస్తుంది. రేషన్ కార్డు తీసేస్తే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ పోతుంది, మనకి పెన్షన్ పోతుంది, అన్నీ అంటే ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోతాయి. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే మా మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఆ ప్రక్రియ ప్రారంభించారు. నిన్న నేను 23 మంది వృద్ధుల్ని కలిశాను. వాళ్ళు ఈ ప్రభుత్వం వల్లనే వాళ్ళ పెన్షన్ కూడా పోతం జరిగింది. ఇంకో పక్కన చూస్తే ఎక్కడ అభివృద్ధి జీరో, కానీ ఇల్లు తొలగింపు మటుకు ఫుల్ కంపడుతుంది. అడగడుగున పేద ప్రజలు ఉండే ఇల్లుని నోటీస్ ఇవ్వకుండా హడావుడిగా ఈ ప్రభుత్వం తొలగిస్తాం, చాలా చాలా బాధాకరం. ఇంకో పక్కన మేము మీకు భూములు ఇస్తానంటారు, ఉన్నోళ్ళేమో బయటికి గెంటేస్తున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉందంటే వాళ్ళకి ఆల్టర్నేట్ భూమి చూపించండి, వాళ్ళకి కావాల్సిన ఇల్లు కట్టించండి, తర్వాత కదలమని చెప్పండి. అంతేగాని అర్ధరాత్రి వచ్చి శని ఆదివారం వచ్చి వాళ్ళు ఇల్లు కొట్టేస్తాం నిజంగానే చాలా చాలా బాధాకరం. దానిపైన ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది, వాళ్ళకి మేము అండగా నిలబడతాం, న్యాయ పోరాటం కూడా మేము చేస్తాం. ఇంకో పక్కన నిన్న మంగళగిరి టౌన్లో నేను తిరిగాను, అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసిందే. మాయం మాటలు చెప్పి ఓట్లతో రెండోసారి గెలిచిన వ్యక్తులు ఇప్పుడు ఏకంగా ఎక్కడ కానీ ఒక్క కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చూపించే పరిస్థితుల్లో లేరు. మీరు చూస్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తొందర కట్టారు, కానీ అక్కడ డివైడర్ కూడా కట్టే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. డివైడర్ తొలగించే దాంట్లో కూడా అవినీతి జరుగుతుంది. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అంటే డివైడర్ తొలగించే దాంట్లో అవినీతి చేస్తారు, రేపు కట్టుబోయే డివైడర్లు అవినీతి చేస్తారు, రోడ్డు పనులు అవినీతి చేస్తారు, కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడన్నా మాయ మాటలు చెప్తాం మానుకుని అభివృద్ధి చేయాలని ఇక్కడ ఉన్న శాసనసభ్యుడికి నేను డిమాండ్ చేస్తున్నా. మొదటి బడ్జెట్ రెండో బడ్జెట్లో 2,800 కోట్ల రూపాయలు మీరు మంగళగిరికి కేటాయించారు. ఆ రోజు నేను సంతోషపడ్డా, కానీ ఏమైందా డబ్బులు? ఈరోజు మీరు రోడ్డు పనులంతా మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టి చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలంతా జనరల్ ఫండ్ డబ్బుల్ని మీరు వాడుకొని చేస్తున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఒక్క పైసా తీసుకొచ్చారా? జగన్ రెడ్డి ఉంటున్న నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోతున్నాడు? ఈరోజు మీరు మంగళగిరి కానీ తాడేపల్లిలో ఎక్కడ కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ తాగునీటి పథకాలు అన్నీ మేమేం చేసినాం. అమృత్ స్కీమ్ కింద ఆనాడు మంత్రి నారాయణ గారికి డబ్బులు కేటాయిస్తే కనీసం వాళ్ళు డబ్బులు కట్టే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. కట్టుంటే ఇప్పటికీ తాగునీటి పథకం అందరికీ అందజేసే పరిస్థితి ఉండేది. అంటే స్కీములు చేయరు, మన కేటాయించిన డబ్బులు మీరు వాడే పరిస్థితి లేరు. అంటే మాయ మాటలు చెప్పి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ శాసనసభ్యుడు. అయ్యా 2 సార్లు మిమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు ప్రజలు. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ప్రజలకు అండగా నిలబడాలి. పేద ప్రజలు ఇల్లు మటు కొట్టదే పుణ్యం ఉంటుంది. ఆయన గెస్ట్ లెక్చరర్, నేను తిరిగిన వీధిలో ఎప్పుడైనా తిరిగాడా? మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రులందరూ అడుగుతున్నా, ఏనాడని తిరిగాడా? నిన్న మంగళగిరి ప్రజలు చెప్పారు, అయ్యా ఎమ్మెల్యే గెలిచి 2 సార్లు గెలిచినాడు కానీ ఈ వీధుల్లో ఏనాడు ఆయన తిరగలేదు, చూడు మా సమస్యలు అని చెప్పాడు. అందుకే ఆయన గెస్ట్ లెక్చరర్ వస్తాడు, ఆ రోడ్డు పైన నుంచి ఉంటాడు, 4 ఫోటోలు దిగుతాడు, మళ్ళీ ఇంటికి జంప్.
ఆయన ఇల్లు ఎక్కడుందో ప్రజలకే తెలియదు. ఏ ఇక్కడ ఎవరు తెలిసే ఎమ్మెల్యే గారు ఇల్లు ఎక్కడో మళ్ళా ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడు తెలియదు. దాస్తాడు వస్తాడు మాయ మాటలు చెప్తాడు నాలుగు ఫోటోలు దిగుతాడు జంప్ కంపడు మళ్ళీ. అందుకే గెస్ట్ లెక్చరర్ పేరు పెట్టినా నేను తిరిగినంత తిరగలేదైనా. రెండు సార్లు ఎమ్మెల్యే ఎట్లుండాలా? ఆరు సార్లు ప్రజల మంచిలో ఉండాలా? ఈ వీధులపైన తిరగాల? ఓడిపోయినాడు నేను తిరుగుతున్నా, గెలిచినాడు ఎలా ఉండాలా? ఇప్పుడు ఆయన సవాల్ ఇస్తున్నా 2,800 కోట్ల రూపాయలు కేటాయించారు సార్ మీ 2 బడ్జెట్లో మంగళగిరికి. దాంట్లో 2,80,00,000 కూడా ఖర్చుపెట్టలేనా? ఇంకేం ఎమ్మెల్యే అవుతాడు చెప్పు. 2,800 కోట్లు ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టలా. 2,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పటికీ మన నియోజకవర్గంలో 10,000 మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టుండే, డ్రైన్లు పూర్తయి ఉండే, ప్రతి పేదోడికి ఉచితంగా నీటి కనెక్షన్ ఇచ్చిండే. మళ్ళీ ఎందుకు ఖర్చు పెట్టలా? ఎందుకు ఊకే మా పైన పెడతారు? ఇంకా డివైడర్కి తొలగించదంగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? జనరల్ ఫండ్. ఆ డివైడర్ ఇప్పుడు ఎవరు తీశాడో తెలియదు. విచిత్రంగా ఉంది. ఆల్రెడీ మా నాయకులు ఫిర్యాదు ఇచ్చారు డివైడర్ ఎవరు కొట్టి ఎవరు పట్టుకెళ్ళిపోయారని. పర్మిషన్ లేదు, టెండర్ లేదు, డివైడర్ కొట్టి పట్టుకెళ్ళిపోయినారు. అంటే డివైడర్లు కూడా అవినీతి చేసే పరిస్థితులు ఉన్నాడు ఎమ్మెల్యే, ఇంకేం చెప్పాలా? ఇంకా ఇసుక చూడండి, పాపం అందరు ఏడుస్తున్నారు ఇసుక దొరకట్లే. భవన నిర్మాణ కార్మికులు బాధపడుతున్నారు, పక్కనే ఉన్నాయి రీచ్లు. అంటే ఎవరు జోబుల్లో పోతున్నాయి? ఎమ్మెల్యే గారు వాటి ఎంతనో, మంత్రి గారు వాటి ఎంతనో ఆయనే చెప్పాలా? అయ్యా తిట్టుకో ఇల్లు నేను చెప్తా, చాలా బాధ వేస్తుంది. ఆనాడు మమ్మల్ని ఎగతాళి చేసినాడు జగన్ రెడ్డి. అబ్బో 1,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టినామన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా జగన్ రెడ్డి, ఏం పీకావా నువ్వు? నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టినావా? నువ్వు ముఖ్యమంత్రి అయిన తాత నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టినావు? నంబర్ వన్ చేతగాని ముఖ్యమంత్రి అంటే నీకు అవార్డు ఇవ్వచ్చు, నంబర్ వన్ ఇవ్వచ్చు భారతదేశంలో. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా టిట్కో ఇల్లు కట్టి నెల్లూరులో, కడపలో, ఆయన సొంత నియోజకవర్గ పులివెందుల్లో, ఇక్కడ మంగళగిరిలో కడితే మా పైన ఎదురు దాడి చేసినాడు. కనీసం ఇప్పుడు ఆ ఇల్లు ఇచ్చే పరిస్థితి లేడు, అంతేందుకు ఆ ఇంటికి డ్రైన్ కట్టే పరిస్థితి లేడు, ఆ ఇంటికి రోడ్లు వేసే పరిస్థితి లేడు ఈ ముఖ్యమంత్రి. ఎప్పుడు తాడేపల్లి కొంపలో ఉంటాడు, పక్కన ఉంటుంది ఆ కొంప, పైనుంచి చూసా కొండపై నుంచి ఆ కొంపను కూడా, అక్కడి నుంచి వచ్చి చూడడు. ఆయన మటుకు పెద్ద ఎకరాల్లో ఉండొచ్చు, పేద ప్రజలు కనీసం రోడ్ వేసే పరిస్థితులు ఉండడు, డ్రైన్ కట్టే పరిస్థితులు ఉండడు. ఈయన పెద్ద ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటాడు, ఇంకేం చెప్పాలి చెప్పన్నా? టిట్కో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా? టిట్కో ఇల్లు విషయంలో ప్రభుత్వం డబ్బు కట్టారు, అప్పు చేసి తీసుకొచ్చి కట్టినారు ఇల్లు, 2-3 సంవత్సరాలు వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు ఇవ్వట్లే, వడ్డీ కట్టాలా, ఇంకో పక్కన రెంట్ కట్టాలా, పాప వాళ్ళ బాధలు నేను చెప్తుంటే మంగళగిరి నిజంగా ఆశ్చర్యపోయాను. ఒక పక్కన రెంట్, ఇంకో పక్కన వడ్డీ, వడ్డీ పైన ఇప్పుడు చక్ర వడ్డీ అయిపోయింది. ఇప్పుడైనా మాయ మాటలు చెప్తా మానేయండి, మమ్మల్ని తిడితే మానేసి మంచి పనులు చేయండి. నేనే చెప్పా కదా మీరు 2,800 కోట్ల రూపాయలు మంగళగిరికి ఆనాడు కేటాయించడం నేను నిజంగా ఆనందపడ్డా. అరే మంచి కార్యక్రమం అనుకున్నా, కానీ ఏమైంది? ఒక్క పైస ఖర్చు పెట్టలా. ఆ రోడ్డు కార్యక్రమం ఎవరు చేస్తున్నాం? జనరల్ ఫండ్. అంటే పేదవాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు, డ్రైన్లు కట్టాల్సిన డబ్బులు, తాగునీటి పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారు. ఎందుకు ఈ నెల ముఖ్యమంత్రితో దెబ్బలాడొచ్చు కదా, పోరాడొచ్చు కదా, ఏం ఇంటర్వ్యూ ఇవ్వట్లేదా ముఖ్యమంత్రికి? కలిసినట్లేడు ఈ మధ్యన, 2.5 సంవత్సరాల తర్వాత గేట్ పాస్ ఇవ్వలేదంట. అలా ఉంది పరిస్థితి ఎమ్మెల్యే గారిది. ఎలా కలవమనండి, పోరాడి నిధులు తీసుకొచ్చి పనులు చేయమనండి. ఊకే షో చేస్తాం కాదు, పేద ప్రజలు ఇల్లు కొడతాం కాదు. ఆ రోజు మేము ఐటీ కంపెనీలు తీసుకొచ్చాను, నేను నన్ను ఎగతాలు చేశారు ఇల్లు అన్ని కొడతాడు వీడు ఐటీ కంపెనీల కోసం. ఎస్, ఈరోజు ఆ కంపెనీలోనే చాలా మంది పనిచేస్తున్నారు. నేను వేసిన పునాది వల్ల ఈరోజు మంగళగిరిలో, మంగళగిరి చుట్టుపక్కల 2,000 మంది ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఎస్, అది నేను చేశా, మీరేం చేశారా? ఇల్లు పగలు కొడుతున్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి ఘనత మాది, వస్తే ఇల్లు పగలు కొట్టే ఘనత మీది. అయ్యా అట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు తాడేపల్లిలో మొన్న వెళ్ళా, మహానాడు ప్రాంతంలో తిరిగా, ఆ రోజు అందరు గొడవ, గంజాయి తాగి మస్కులో చాలామంది కుర్రోళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు, రౌడీలు వస్తున్నారని. అక్కడ ఎస్ఐ గారిని కూడా అడిగారు, అవును సార్ ఆ ప్రాబ్లం ఉంది, మేము మా వంతు మేము ప్రయత్నిస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి గారు ఇల్లేమో కరెక్ట్ 2 కిలోమీటర్ల దూరంలో కూడా అక్కడనే గంజాయి అమ్మే పరిస్థితి, తాగే పరిస్థితి, ఇంకేం చెప్పాలి చెప్పు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో చూడండి.